ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా జనసేన బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో సాధారణ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతలను అరికట్టాలంటూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని గాంధీ సెంటర్లో విసనకర్రలతో నిరసన తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నందిగామ విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు జనసేన బీజేపీ నాయకులు. యూనిట్ కి 4 రూపాయలు 80 పైసల కాంట్రాక్ట్ ని ఎందుకు రద్దు చేసింది పార్టీ గైడ్ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 20 రూపాయలు పెట్టి ఎందుకు కొంటా ఉన్నదో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఈ విషయంలో నిరంశాలు తాత్సారం చేయకుండా లెక్క పెట్టుకోకుండా వెంటనే చర్యలు తీసుకొని ప్రజాజీవనానికి ఇబ్బంది లేకుండా విద్యుదాఘాతాలు జరగకుండా అదేవిధంగా కరెంటు కోతలను నియంత్రించి గతంలో కూడా మేము చెప్పాము కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేశారు. మీరు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు చూస్తేనేమో మీరు మాట తప్పారు మెడలు తిప్పారు. ఒక్క విషయంలోనే కాదు కేంద్రంతో మేము మెడ నుంచి పోరాడుతామన్న ప్రత్యేక హోదా కానివ్వండి, కరెంటు ఛార్జీల బాధుడు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలపైన బాధుడు కానివ్వండి, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు రోడ్లు పడేసింది కానివ్వండి, అదేవిధంగా ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటినీ కూడా మీరు ప్రైవేటైజేషన్ చేసిన విధానం